हाय गैस वेलकम बैक टू अवर चैनल रेसीपी वी फिश करी अंडी दी प्रिपेर चुस्कानी केजी फिश विधा चिना मुक्ल का कटे शुभ्र कड़ी पेवाली इंत अर स्पून साल पसुप अर स्पून अल्लम पेस्ट वेसको वीटन बल ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీకి ఈ పీసులన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకున్నాం. ఈ ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ pan మీద 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ముక్కలన్నిటిని కూడా వీటి మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యే లోపు దీనికి కావాల్సిన చింతపండు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని చింతపండుని నానబెట్టుకుందాం. వేరొక బౌల్ లో ఒక స్పూన్ గసగసాలు పోసి అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఈ గసగసాలను కూడా నానబెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఫ్రై అయినే వీటిని వేరే ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలు కొద్దిగా కొబ్బరిని వీటి రెండింటిని కూడా మిక్స్ చేసుకుందాం. ఒక మిక్సీ బౌల్ తీసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకొని ఇగో పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కావాల్సిన అన్నివి కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని దీనిలో 6 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. దీనిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా దీనిలో వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. 2 మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా మగ్గడానికి 1/2 స్పూన్ salt కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. ఇందులోనే కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుందాం. కొత్తిమీర ముందుగానే వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత దానిలో మిగిలిన నీళ్ళన్నిటిని కూడా దీనిలో వేసుకుందాం. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటిని కూడా పెట్టుకుందాం. ఇందులోనే చింతపండు పులుసును కూడా దీనిలో వేసుకుందామండి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకుందాం. వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇందులోనే గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నాం చూడండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి salt చెక్ చేసుకుందామండి. salt అనేది నాకు తగ్గింది కాబట్టి నేను salt అనేది ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.